Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ, పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ ఎస్సీసీ పిటిషన్లపై కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. గురువారం యథావిధిగా ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టేసిన డివిజన్ బెంచ్ యథావిధిగా ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు ప్రకటించకూడదని పేర్కొంది. విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే సరైన పత్రాలు సమర్పించకపోవడంతో విచారణను కాసేపు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ఎస్సీసీని ప్రశ్నించింది. ఎస్సీసీ తరపున సివి మోహన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కు ఉంటాయని, 4 వారాల కోర్టు ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన వరలరామయ్య ఎన్నికల్లో పోటీ చేయడం లేదు గనుక ఆయన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవద్దని కూడా కోరినట్లు సమాచారం. ఆయన టీడీపీ తరపున పిటిషన్ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ వేయకూడదని, పిల్ మాత్రమే వేయాలని ఎస్సీసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా ఎన్నికలు నిలిపివేయాలంటూ బీజేపీ టీడీపీలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన బెంచ్ బీజేపీ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారాల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్సీసీ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వడంతో పాటు తదుపరి విచారణను 15 వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు తీర్పుతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జెడ్పీటీసీ, 7258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2092 మంది, ఎంపీటీసీ బరిలో 11002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడ నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎస్సీసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. తాజాగా ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంగళవారం నుంచి ఏపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో డేలా పడ్డారు. ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితుల్లో వారంతా అయోమయంలో కొట్టుమిట్టాడారు. చివరకు పరిషత్ పోరుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.